फ्रेंड्स वेलकम टू मूर्ति मैथ्स एंड इंग्लिश चैनल फ्रेंड्स सब्सक्राइब बटन में क्लिक सब्सक्राइब చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేస్తే నా YouTube వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఆల్్రెడీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది అందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు అలాగే కంపేర్డ్ డిగ్రీ సూపర్లెట్ డిగ్రీ ఏ విధంగా ఫామ్ అయ్యి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం ఈ రోజు కన్వర్షన్ ఇంటూ అదర్ డిగ్రీస్ అంటే ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి ఏ విధంగా చేంజ్ చేయాలి కన్వర్షన్ ఏ విధంగా ఇంటర్చేంజ్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇందులో టైప్ 1 లో కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ అంటే ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు ప్లేసుల మధ్య కానీ రెండు వస్తువుల మధ్య కానీ రెండు జంతువుల మధ్య కానీ ఓన్లీ టూ పర్సన్స్ మధ్య మాత్రమే కంపారిజన్ జరిగినప్పుడు ఏ విధంగా మనము సెంటెన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి కన్వర్షన్ చేయాలంటే ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ జరిగినప్పుడు కేవలం పాజిటివ్ డిగ్రీ కంపేర్డ్ డిగ్రీలో మారుస్తాం కంపేర్డ్ డిగ్రీని పాజిటివ్ డిగ్రీలకు మాత్రమే మారుస్తాం తప్ప ఇద్దరి మధ్య కంపేరిజన్ జరిగినప్పుడు సూపర్లెటివ్ డిగ్రీ అనేది ఉండదు ఓన్లీ పాజిటివ్ డిగ్రీ కంపేర్డ్ డిగ్రీ రెండు మాత్రమే ఉంటాయి ఓకేనా ఇప్పుడు చూద్దాం మనకి ఈ టైప్ వన్లో ఇచ్చిన సెంటెన్స్లోని రెండు సబ్జెక్టులు ఉంటాయి ఆ రెండింటిని ఐడెంటిఫై చేస్తాం ఎందుకంటే ఇద్దరి మధ్య కంపేరిజన్ జరుగుతుంది కాబట్టి ఆ రెండు సబ్జెక్టులు ఐడెంటిఫై చేసి మనము ఆ సెంటెన్స్ని పీడి నుంచి సీడీలోకి సీడీ నుంచి పీడీలోకి మార్చినప్పుడు సబ్జెక్టులు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి అర్థమైందా సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ మారుతాయి ప్లేసులు మారుతాయి వెర్బ్ అయితే నో చేంజ్ ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలు ఉంటే పాజిటివ్ డిగ్రీలు అంటే యాజ్ ఉంటుంది మధ్యలో పీడీ ఉంటుంది పాజిటివ్ డిగ్రీ రూపం పీడీ అంటే యాజ్ పీడీ యాజ్ ఉంటుంది అప్పుడు దానిని అందులో మార్చే మనము పాజిటివ్ డిగ్రీలు ఇచ్చింది కంపేర్డ్ డిగ్రీలోకి వెళ్తాయి అయితే ఇందులో నాట్ లే కాబట్టి నాట్ పెట్టాలి నెక్స్ట్ ఈ యాజ్ పీడీ యాజ్ ఎలా మారుస్తాం సీడీ దాన్ నాట్ సీడీ దాన్ అయింది ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ నాట్ సీడీ దేనగా ఉండి ఉంటే దాన్ని పీడీలోకి మార్చాలి అప్పుడు ఎలా మారుతుంది యాజ్ పీడీయాజ్లోకి మారుతుంది ఎందుకు ఇందులో నాట్ ఉంది కాబట్టి నాట్ తీసి సీడీ దేని ఎలా మారిపోయింది యాజ్ పీడీయాజ్గా మారిపోయింది అయితే ఇక్కడ దీనికి మాత్రం స్పెషల్ ఏంటంటే సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ కంపేర్డ్ డిగ్రీలో ఉండి నాట్ ఉంటే నాట్ సీడీ దాని ఉంటే యాజ్ పీడీయాజ్గా మార్చినా ఒకటే అట్లీస్ట్ యాజ్ పీడీయాజ్గా మార్చినా ఒకటే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ నాట్ సో పీడీ యాజ్లో ఉందనుకోండి అంటే ఇది పాజిటివ్ డిగ్రీయే యాజ్ యాజ్ అన్న సో యాజ్ అన్న పాజిటివ్ డిగ్రీయే కాకపోతే యాజ్ యాజ్ని పాజిటివ్ మేనర్లో ఉపయోగిస్తాం సో యాజ్ని నెగిటివ్ మేనర్లో ఉపయోగిస్తాం కాబట్టి పాజిటివ్ డిగ్రీలో నాట్ వచ్చిందంటే సో యాజ్ ఉపయోగించాలి పాజిటివ్ డిగ్రీలో పాజిటివ్ వచ్చిందంటే యాజ్ యాజ్ ఉపయోగించాలి అంతే తేడా కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నాట్ సో పీడీ యాజ్ ఉంటే మనం దాన్ని ఎందులో మారుస్తాం కంపేర్డ్ డిగ్రీలో మార్చాలి అప్పుడు ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ తీస్తాం సో పీడీ యాజ్ ఎలా మారుస్తాం సీడీ దేనగా మారుస్తాం ఓకేనా ఒకవేళ సెంటెన్స్ సీడీ దేనలో ఉందనుకో మళ్ళీ ఎందులో మార్చగలం మనం పాజిటివ్ డిగ్రీలోకి మారుస్తాం పాజిటివ్ డిగ్రీలో మార్చాలంటే నాట్ లే కాబట్టి నాట్ పెడతాం సీడీ దేని ఎలా మారుతుంది నాట్ పెడతాం కాబట్టి యాజ్ యాజ్ రాయకూడదు సో పీడీ యాజ్ రాయాలి యాజ్ యాజ్ రాసినా పర్లేదు మొత్తం నాట్ అనేది సో యాజ్ను ఫాలో అవుద్ది ఓకేనా ఇదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ గిరి ఇక్కడ చూడండి రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ గిరి ఇద్దరి మధ్య కంపేరిజన్ జరిగింది కాబట్టి ఈ రెండు డిగ్రీల్లో మాత్రమే మారుతుంది అయితే పాజిటివ్ నుంచి కంపేర్ నుంచి పాజిటివ్ అయితే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్టులు రెండు ఉన్నాయి అయితే రవి ఒకటి గిరి ఒకటి ఐడెంటిఫై చేసాం ఇచ్చిన సెంటెన్స్లోని డిగ్రీ ఏ డిగ్రీలో ఉందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ యాజ్ అని ఉంది ఇచ్చిన మన స్ట్రక్చర్ ప్రకారంగా యాజ్ ఉంది మధ్యలో పీడీ ఉంది యాజ్ టాల్ యాజ్ కాబట్టి ఇందులో ఉంది కాబట్టి దీనిని కంపేర్డ్ డిగ్రీలోకి మార్చాలి అంటే పీడీలో ఉందని మనం ఐడెంటిఫై చేసాం యాజ్ మధ్యలో యాజెక్ట్ ఉంది కాబట్టి యాజ్ పీడీ యాజ్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది దీన్ని కంపేర్డ్ డిగ్రీలో మార్చినప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేయాలి గిరిని ముందు తీసుకురావాలి తీసుకొచ్చి వెర్బ్ నో చేంజ్ గిరి ఈజ్ రాసిన తర్వాత ఇక్కడ యాజ్ పీడీ యాజ్ ఎలా మార్చి మనం ఇందులో నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి నెక్స్ట్ నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెట్టి యాజ్ పీడీ యాజ్ని సీడీ దానగా మార్చాలి కంపేర్డ్ డిగ్రీలో సీడీ దాన్ వస్తుంది అంటే ఇటు టాల్కి సీడీ రూపం రాయాలి టాల్కి సీడీ రూపం రాయాలి టాల్ ఆర్ దాన్ ఈ యాజ్ టాల్ అనేది ఎలా మార్చిస్తాం టాల్ ఆర్ దాన్గా మార్చిస్తాం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇటువైపు మార్చాలి రవి గిరి ఈజ్ నాట్ టాలర్ దాన్ రవి ఇప్పుడు ఇది కంపేర్డ్ డిగ్రీలకి మారిపోయిందన్నమాట ఓకేనా
రెండో ఎగ్జాంపుల్ చూడండి. సీత ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. సీత గీతాల మధ్య ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఇది సబ్జెక్ట్ వన్, ఇది సబ్జెక్ట్ టూ. మనం రూల్ ప్రకారంగా ముందు ఇది ఏ డిగ్రీలు ఉందో ఐడెంటిఫై చేద్దాం. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ నెగిటివ్ లేదు కాబట్టి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అంటే యాజ్ బీడి యాజ్లో ఉంది. యాజ్ బీడి ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలు ఉంది. మనం కంపేర్ డిగ్రీలో మారుద్దాం. ఇప్పుడు ఈ గీత అని తీసుకొద్దాం. గీత తీసుకొచ్చి వెర్బ్ మారదు. గీత ఈజ్ రాసి ఇప్పుడు ఇందులో నాట్ ఉందా? లేదు. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. నాట్ పెట్టి ఇప్పుడు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అనేది పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్. దానిని కంపేర్ డిగ్రీలో మార్చాలంటే కంపేర్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటి ఈ మోడల్? సిడి దాన్. నాట్ లేకపోతే నాట్ పెట్టిస్తాం, సిడి దాన్ మార్చాలి. సిడి దాన్ అంటే బ్యూటిఫుల్కి కంపేర్ డిగ్రీ రూపం రాయాలి, అంటే మోర్ బ్యూటిఫుల్. దాన్ అంటేనే దాన్ ఫాలో అవుద్ది అనమాట కంపేర్ డిగ్రీ. మోర్ బ్యూటిఫుల్ దాన్ పెట్టి ఈ సీత అనే సబ్జెక్ట్ని ఇటువైపు మారుస్తాం. సో గీత ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ సీత కంపేర్ టు డిగ్రీలకి మారింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ముంబై. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ముంబై. ఇప్పుడు దీనికి ఇది ఏ డిగ్రీలో ఉందంటే ఎలా పోలుస్తాము? నాట్ ఉంది, ఇంకా బిగ్గర్ దాన్. బిగ్గర్ దాన్ అంటే ఈఆర్ ఉంది. ఈఆర్ ఉండి అంటే సిడి, సిడి రూపం కంపేర్ డిగ్రీ రూపం. చివరిని అంటే కంపేర్ డిగ్రీ రూపం సిడి దాన్ ఉంది. సిడి దాన్ అంటే కంపేర్ డిగ్రీ అన్నట్టు. సో కంపేర్ డిగ్రీలు ఉంది అంటే ఇప్పుడు ఎందులో మార్చాలి? పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఎందుకంటే టైప్ వన్ రెండింటి మధ్య కంపేర్ ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీ మాత్రమే రాయగలం అందరికీ. ఇప్పుడు ఈ ముంబైని తీసుకొద్దాం. ముంబై తీసుకొచ్చి వెర్బెట్టండి ఈజ్. ఇందులో నాట్ ఉంది కదా, నాట్ తీసేయాలి. నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టవసలేదు. నెక్స్ట్ సిడి దాన్ని ఎలా మారుస్తామండి? సిడి దాన్ని ఎలా మారుస్తాం? యాజ్ పీడియాజ్గా మారుస్తాం. యాజ్ పీడియాజ్ అంటే యాజ్ బిగ్ యాజ్ రాసి ఈ హైదరాబాద్ని ఇటు తీసుకొస్తాం. ముంబై ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ఎందుకంటే బిగ్గర్ అనేది కంపేర్ డిగ్రీ, దానికి పాజిటివ్ డిగ్రీ అంటే అది బిగ్ కదా. బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్. అయితే నేను మీకు ముందే చెప్పాను, నాట్ సిడి దాన్ ఇచ్చిన సెంటెన్స్ని నెగిటివ్తో కంపేర్ డిగ్రీ ఇచ్చిన సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలో మార్చినప్పుడు రెండు రకాలుగా రాయొచ్చు. యాజ్ బిగ్ యాజ్ ముందు అట్లీస్ట్ పెట్టిన రైటే. అట్లీస్ట్ యాజ్ బిగ్ యాజ్ దీని బదులుగా అట్లీస్ట్ యాజ్ బిగ్ యాజ్ రాసిన రైటే. ఓకేనా? కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ అండి, బాయ్స్ వర్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గర్ల్స్. బాయ్స్ వర్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గర్ల్స్. దీన్ని మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బాయ్స్ ప్లూరల్ ఉందండి, ఇక్కడ ప్లూరల్ ఉంది. ఇక్కడ ప్లూరల్లో ఇటువైపు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఇక్కడ కూడా ప్లూరల్లోనే ఉండాలి టైప్ వన్లో. ఎందుకంటే ప్లూరల్ అంతటిని ఒక యూనిట్గా తీసుకోవాలి. ఇక్కడ అంతటిని ఒక యూనిట్ తీసుకుంటే యూనిట్కి యూనిట్కి మధ్య కంపారిజన్. ఇటు ప్లూరల్ ఉండి ఇటు సింగులర్ ఉండకూడదు. ఇటు ప్లూరల్ ఉండి ఇటు సింగులర్ ఉండకూడదు. ఓకేనా? సో ఈ ప్లూరల్ అంతటిని ఒక యూనిట్, ఈ ప్లూరల్ అంతటిని బాయ్స్ అందరిని ఒక యూనిట్, గర్ల్స్ అందరిని ఒక యూనిట్గా తీసుకుని కంపేరింగ్ చేస్తున్నాం కాబట్టి టైప్ వన్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ గర్ల్స్ అనేది ఇటువైపు వస్తుందండి. వచ్చి జాతర ఇంతకీ ఇందులో ఉందంటే మోర్ ఇంపార్టెంట్ దాన్, మోర్ ఉండి దాన్ ఉంది కాబట్టి కంపేరేటివ్ డిగ్రీ. అయితే దీనిని ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో మార్చాలి. ఇందులో నాట్ ఉంది కదా, నాట్ తీసేయాలి. వెర్బ్ ఏముందండి ఇక్కడ? వర్. గర్ల్స్ వర్. నెక్స్ట్ నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయాలి. నెక్స్ట్ ఈ సిడి దానికి యాజ్ పీడియాజ్ రాయాలి. సిడి దానికి యాజ్ పీడియాజ్ రాయాలి అంటే యాజ్ రాసి మోర్ ఇంపార్టెంట్కి ఏమవుతుందండి పాజిటివ్ డిగ్రీ? ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి పాజిటివ్ డిగ్రీ ఏమవుద్ది? ఇంపార్టెంట్. సారీ, ఇంపార్టెంట్. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అని చెప్పి బాయ్స్ ఇటువైపు వస్తుందండి. ఈ బాయ్స్ ఇటువైపు వస్తుంది, గర్ల్స్ అనేది ఇటువైపు వచ్చింది. ఓకేనా? గర్ల్స్ వర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బాయ్స్. ఇది పాజిటివ్లో మారిపోయింది. అయితే ఇచ్చిన సెంటెన్స్ నాట్లో ఉండి సిడీలో ఉంటే, కంపేర్ డిగ్రీలో ఉంటే, నాట్ సిడి దాన్లో ఉంటే పాజిటివ్ డిగ్రీలో రాసినప్పుడు రెండు రకాలు రాసి చెప్పేటంటే దీని ముందు అట్లీస్ట్ పెట్టిన రైట్. అట్లీస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బాయ్స్ కూడా రైటే. నెక్స్ట్ అండి, వీఆర్ నాట్ సో బ్రేవ్ యాజ్ దే. వీఆర్ నాట్ సో బ్రేవ్ యాజ్ దే ఉంది. ఇక్కడ అర్థం చేయండి, ఇక్కడ వి దే కంపేరిజన్ ఇప్పుడు కూడా ఒకేలా ఉండాలి గ్రామటికల్గా. అంటే ఇక్కడ ప్రాపర్ ప్రొనౌన్స్, ఇక్కడ కూడా ప్రాపర్ ప్రొనౌన్ ఇవ్వాలి. ఇక్కడ ఉయ్యిచ్చి ఇక్కడ దెమ్మ ఉండకూడదు.
ఓకేనా, ఇక్కడ ఉయున్, ఇక్కడ దే ఉండాలి. ప్రాపర్ ప్రొనౌన్స్ ఉపయోగించాలి, ఐకి హీకి, సీకి హీకి, ఓకేనా. సింగులర్ సింగులర్, ప్లూరల్ ప్లూరల్. అంతేగాని ఆబ్జెక్టివ్ కేసులని ఉపయోగించకూడదు కంపారిజన్లో. తర్వాత కరెక్షన్స్లో చెప్తాను అవి. ఇప్పుడు దే అనేది ఇటువైపు వస్తుందండి కంపారిజన్లో. దే ఇటువైపు వచ్చిన తర్వాత ఇచ్చిన దాంట్లో ఏ ఏ డిగ్రీలు ఉంది, నాట్ ఉంది, నెక్స్ట్ సో పీడియాజ్ ఉంది. సో పీడియాజ్ ఉందంటే నాట్ ఉంది కాబట్టి సో పీడియాజ్లో ఉంది. దీన్ని కంపేర్ డిగ్రీలో మార్చాలంటే ఇచ్చిన దాంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసేస్తాం, సో పీడియాజ్ ఎలా మారుస్తాం, సిడి దేనగా మార్చాలి. సిడి దేనగా మార్చాలంటే నాట్ పెట్టాల్సి, నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేస్తాం. సిడి దేనగా మార్చాలంటే దీనికి కంపేర్ డిగ్రీ రాయాలా. ఇది పీడి కదా, బ్రేవ్, బ్రేవర్. దాన్ పెట్టి సిడి దాన్ రాస్తాం. ఈ వి ఇటు వస్తుందండి, దే ఆర్ బ్రేవర్ దాన్ వి కంపేర్ టు డిగ్రీ. షీ డజ్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ హీ, షీ డజ్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ హీ. ఇక్కడ జాగ్రత్త అబ్జెక్ట్, షీకి హీకి మధ్య కంపారిజన్ చేయొచ్చు, ఎందుకంటే రెండు ప్రొనౌన్సే, ప్రాపర్ ప్రొనౌన్సే, ఓకేనా. కాబట్టి ఇక్కడ షీ ఉండి ఇక్కడ హిమ్ లేదు, ఇక్కడ హెర్ర ఉండి ఇక్కడ హీ లేదు, రెండు షీ హీ, రెండు సింగులర్, రెండు సింగులర్లే. సో కంపారిజన్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చింది ఏ డిగ్రీలో ఉంది, సో ఫాస్ట్ యాజ్, సో ఫాస్ట్ యాజ్ అంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని కంపేర్ డిగ్రీలో మార్చాలి. అంటే హీని ఇటువైపు తీసుకొస్తాం. ఇక్కడ వెర్బ్ చూడండి, ఇచ్చిన దాంట్లో నాట్ ఉంది, నాట్ తీసేయాలి కదా. నాట్ తీసేయాలంటే మరి డజ్ ప్లస్ రన్ ఉంది కదా, మనం ఆల్రెడీ చెప్పుకోండి, డజ్ ప్లస్ రన్ అంటే రన్ అని అర్థం. డజ్ ప్లస్ రన్ అంటే రన్, రన్ కాదు రన్స్ అని అర్థం. అంటే V1కి ఎస్ కానీ ఎస్ ఉంటే దానికి నెగిటివ్లో రాస్తాం, డజ్ నాట్ రన్ అని కదా. కాబట్టి డజ్ ప్లస్ రన్ ఏమవుద్ది, రన్స్ అవుద్ది. దాన్ని ఇక్కడ తీసుకురావాలి వెర్బ్ కింద, మెయిన్ వెర్బ్ హీ రన్స్. దీనిని కంపేర్ డిగ్రీలో మార్చాలా సిడి ధ్యానంలోకి. నాట్ తీసాం, నాట్ తీసాం కాబట్టి డజ్ నాట్ రన్ ఎలా మారింది, రన్స్గా మారింది. డజ్ ఉంది కాబట్టి రన్స్, డూ ఉంటే రన్, ఓకేనా, డిడ్ ఉంటే ర్యాన్. నెక్స్ట్ ఇప్పుడు సో ఫాస్ట్ యాజ్లో ఫాస్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ కాబట్టి దాని కంపేర్ డిగ్రీ రాయాలి. ఇది ఫాస్టర్, సిడి ధ్యాన్ కదా, ఫాస్టర్ ధ్యాన్ పెట్టి సీట్ వైపు వస్తుందండి. ఇది కంపేర్ టు డిగ్రీ. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రన్, ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్, యాడ్జెక్టివ్స్ కే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉపయోగిస్తాం, కానీ కొన్ని సందర్భాలు యాడ్వర్బ్లు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నాయి. యాడ్వర్బ్స్ కూడా డిగ్రీలు ఉన్నాయి మూడు కూడా, ఎందుకంటే ఇది యాక్షన్ వర్బ్ రన్ కాబట్టి. ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్, దానికి కూడా ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఇది చూడండి, సిఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐ, సికి ఐకి కంపేర్ జరిగింది కాబట్టి ఐని ఇటువైపు తీసుకొస్తాం. ముందు ఇది ఏ డిగ్రీలో ఉంది, యాజ్ స్ట్రాంగ్ యాజ్, యాజ్ స్ట్రాంగ్ యాజ్ అంటే పాజిటివ్ డిగ్రీ, దాన్ని కంపేర్ డిగ్రీలో మార్చాలి. నెక్స్ట్ వెర్బ్ మారదని చెప్పాం కదా, వెర్బ్ మారదు కానీ ఇక్కడ సిగానే ఐ ఈజ్ రాస్తాం. మరి ఐ వచ్చింది కాబట్టి ఏం రాయాలి, ఈజ్ కాంబినేషన్ ఏంటి, మనం సబ్జెక్ట్ వెర్బ్ ఎగ్రిమెంట్ చెప్పుకున్నాం, ఈజ్ కాంబినేషన్, ఈజ్ యామ్ ఆర్, ఈజ్ యామ్ ఆర్ అనేది కాంబినేషన్ కాబట్టి ఐకి మాత్రం యామ్ ఉపయోగిస్తాం. ఐ యామ్ రాసి ఇప్పుడు దీని యాజ్ పీడియాస్ అని ఇందులో నెగిటివ్ ఉందా లేదా, లేదు కాబట్టి నాట్ పెట్టాలి, నాట్ సిడి దేనగా మార్చాలి. దీన్ని నాట్ సిడి దేనగా మార్చాలి, నాట్ పెట్టిస్తాం సిడి దాన్ స్ట్రాంగర్ దాన్ సీట్ వైపు వస్తుందండి. ఇది కంపేర్ టు డిగ్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇది టైప్ వన్, ఓకేనా. పాజిటివ్ డిగ్రీలో నెగిటివ్ ఉంటే కంపేర్ డిగ్రీలో నెగిటివ్ ఉండదు, కంపేర్ డిగ్రీలో నెగిటివ్ ఉంటే పాజిటివ్ డిగ్రీలో నెగిటివ్ ఉండదు. యాజ్ పీడియాజ్ ఏమో సిడి దేనగా మారుతుంది, సిడి దేనేమో యాజ్ పీడియాజ్గా మారుతుంది. కానీ నాట్తో రాసినప్పుడు సో పీడియాజ్ అని రాయాలి, పాజిటివ్గా రాసినప్పుడు యాజ్ పీడియాజ్ అని రాయాలి. నెక్స్ట్ నాట్ సిడి దాన్ అని యాజ్ పీడియాజ్లో మార్చినప్పుడు రెండు రకాలు కూడా రాయొచ్చు, అట్లీస్ట్ పెట్టి కూడా రాయొచ్చు. ఇప్పుడు సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ నాట్ సిడి దాన్లో ఇచ్చినప్పుడు, పీడిలోకి మార్చినప్పుడు మాత్రం యాజ్ పీడియాజ్గా మార్చచ్చు, లేదా అట్లీస్ట్ యాజ్ పీడియాజ్కి కూడా మార్చచ్చు. ఇప్పుడు టైప్ టూ ఫ్రెండ్స్, అది ఆల్రెడీ ఇద్దరి మధ్య కంపారిజన్ ఒకటితో టైప్ వన్ అయిపోయింది. టైప్ టూ అంటే ఒకరికి మిగతా ఎక్కువ మందికి కంపారిజన్ దొరుకుతుంది. ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో మూడు డిగ్రీలు కూడా మనము యూజ్ చేయాలి, మూడు డిగ్రీల్లో కూడా మార్చుకోవచ్చు దాన్ని, పీడీలోకి, సిడీలోకి, ఎస్డీలోకి. అయితే ఈ టైప్లో స్ట్రక్చర్లు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ స్ట్రక్చర్స్ బట్టి మనం పోల్చుకొని మనం మార్చుకోవాలి. ఎలాగంటే పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే నో ఆధార్ ఉండి పక్కన సబ్జెక్ట్ వన్ సింగులర్లో ఉండాలి, నో ఆధార్ పక్కన సింగులర్లో సబ్జెక్ట్ ఉండాలి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో చెప్తాను అవి. లేదంటే దీనికి వేరేగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి ఎర్రర్స్ లేదా కరెక్షన్స్ పెట్టి ఒక వీడియో చేస్తాను, అందరూ వస్తాయి. నో అదర్ పక్కన వెర్బ్ వన్లో ఉండాలి సింగులరు, సారీ సింగులరు, సింగులర్లో సబ్జెక్ట్ వన్ ఉండాలి. తర్వాత వెర్బ్ ఉంటుంది, యాజ్ పీడియాజ్ ఉంటుంది కామను, సబ్జెక్టు సింగులర్ అని ఉండాలి.
సబ్జెక్ట్ టు సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ వన్ సింగులర్ ఉండాలి. నో ఆధార్ ఉంటుంది, యాజ్ పీడియాజ్ ఉంటుంది స్ట్రక్చర్ అది. అప్పుడు ఈ విధంగా ఉన్నదానిని కంపేర్ డిగ్రీలో మార్చాలంటే ఎలా మారుతుందంటే, మనం చెప్పాం ఎప్పుడు కూడా పాజిటివ్ డిగ్రీలో ఉన్న సబ్జెక్టులు మారుతాయి. సబ్జెక్ట్ టు ఇటు వస్తుంది, వెర్బు సేమ్ వెర్బు. అప్పుడు ఈ నో అదర్ను యాజ్ పీడియాజ్ రిమూవ్ చేయాలి. ఎందుకు కంపేర్ డిగ్రీలో మారుస్తున్నాం కాబట్టి. ఎలా మారుతుంది? సీడీ దాన్ ఎనీ అదర్ లేదా సీడీ దాన్ ఆల్ అదర్ ఎలా మార్చిన ఒకటే. అప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ వన్ ఉంది కదా, ఈ చివరికి వెళ్తుంది. ఓకేనా? పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ టు ఇటు వస్తుంది, సబ్జెక్ట్ వన్ ఇటు వస్తుంది. ఇందులో నో అదర్ యాజ్ పీడియాజ్ ఇక్కడ ఎలా మారుతుంది? సీడీ దాన్ ఎనీ అదర్, సీడీ దాన్ ఆల్ అదర్ ఎలా మార్చినా ఒకటే. ఇక్కడ నెక్స్ట్ అండి, దాన్నే మనము సూపర్లెట్ డిగ్రీలో మార్చాలనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపేటివ్ డిగ్రీ ఏ దేంతో మొదలవుద్దో సూపర్లెట్ డిగ్రీ కూడా అదే సబ్జెక్ట్తో మొదలవుతాయి. ఈ రెండు ఒకే సబ్జెక్ట్తో మొదలవుతాయి. పాజిటివ్ డిగ్రీ దానికి రివర్స్ అన్నమాట, సబ్జెక్టులు వేరేగా ఉంటాయి, అట్నుంచి మారుతాయి. కంపేటివ్ డిగ్రీ సూపర్లెట్ డిగ్రీ ఒకే రకమైన సబ్జెక్టులతో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, సేమ్ అదే సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి అదే వెర్బ్ రాసి ఇక్కడ సీడీ దాన్ అనేది రాసాం కదా, ఇక్కడ ఏమొస్తుందంటే డిఎస్డి. ఇక్కడ కంపేర్డ్ డిగ్రీని కానీ పాజిటివ్ డిగ్రీని కానీ ఎలా మారుస్తాం? డిఎస్డిగా మార్చాలా. డి పక్కన సూపర్లెట్ డిగ్రీ ఫామ్ రాయాల. రాసిన తర్వాత సబ్జెక్ట్ వన్ సింగులర్లో రాయాలి. అయితే ఇక్కడ కూడా ఇంకోలా రాయొచ్చు. ఈ సబ్జెక్ట్ వన్ సింగులర్ని ప్లూరల్ కూడా రాయొచ్చు. అలాగా ఆ ఫాల్ పెట్టి ప్లూరల్ రాయొచ్చు. ఇక్కడ బాయ్ అని ఉందనుకో ఆఫ్ ఆల్ బాయ్స్ అని రాయొచ్చు. ఇక్కడ గర్ల్ అని ఉందనుకో ఆఫ్ ఆల్ గర్ల్స్ అని రాయొచ్చు. ఇక్కడ సిటీ ఉందనుకో ఆఫ్ ఆల్ సిటీస్ అని రాయొచ్చు. రెండు రకాలకు కూడా రాసినా రైటే. సో ఇక్కడ ఏంటి, నో అదర్ యాజ్ పీడియాజ్, సిడి దాన్ ఎనీ అదరు ఆల్ అదరు, డిఎస్డి లేదా డిఎస్డి ఆఫ్ ఆల్. ఇది మోడల్ టైప్ టూ. ఇందులో చూసుకొని ఏ స్ట్రక్చర్లో ఉన్న ఒకవేళ ఈ సెంటెన్స్ ఇస్తే మిగతా రెండు ఇందులో ఈ స్ట్రక్చర్లో మారుతాయి. ఒకవేళ కంపేర్ డిగ్రీ ఇస్తే ఆ స్ట్రక్చర్లో ఉంటే మిగతా రెండు ఈ స్ట్రక్చర్లోకే మార్చాలి. ఆ టైప్లోనే తిరగాలి ఆన్సర్. ఇప్పుడు ఉదాహరణకి, నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ గోపి అని ఉంది. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ గోపి అని ఉంది. ఇప్పుడు నో అదర్ ఉంది ఇక్కడ. నో అదర్ కానీ టైప్ టూలోకి వచ్చిందని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నో అదర్ తర్వాత సింగులర్ వెర్బ్ ఉంది. నో అదర్ ఉంది, యాజ్ పీడియాజ్ ఉంది. నో అదర్ యాజ్ పీడియాజ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి టైప్ టూ అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అంటే ఇది పీడీలో ఉంది, దీన్ని సీడీలోకి ఎస్డీలోకి మారుద్దాం. ఏం చేయాలి? పాజిటివ్ డిగ్రీలో ఉన్న సబ్జెక్టులు మాత్రమే మారుతాయి, కంపేర్డ్ డిగ్రీ సూపర్ డిగ్రీ ఒకే రకమైన సబ్జెక్టులతో స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గోపి ఇటువైపు వస్తుందండి. గోపి ఇక్కడ వెర్బ్ ఏముందండి? ఈజ్. ఇప్పుడు సీడీ దాన్ ఎనీ అదర్గా మారుస్తున్నప్పుడు, ఎందుకంటే నో అదర్ యాజ్ పీడియాజ్ ఉంది కాబట్టి దాని కంపేర్డ్ డిగ్రీ, సీడీ దాన్ ఎనీ అదర్ కాబట్టి మన స్ట్రక్చర్ ప్రకారంగా దీనికి సీడీ ఏమవుద్ది? క్లవర్కి క్లవరర్ దాన్ ఎనీ అదర్ రాసి వెంటనే ఈ సబ్జెక్ట్ బాయ్ అనేది ఇటువైపు వస్తుంది చెప్పాం కదా. దాన్ ఇది ఎనీ అదర్ బాయ్, దాన్ ఎనీ అదర్ బాయ్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, దీనికే ఇప్పుడు మనము సూపర్లెట్ డిగ్రీ రాద్దాం. సూపర్లెట్ డిగ్రీ కూడా సేమ్ కంపేర్డ్ డిగ్రీ లాగే అదే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. గోపి తీసుకొచ్చాం, మళ్ళీ ఇక్కడ కూడా వెర్బ్ ఈజ్. కంపేర్డ్ డిగ్రీలో మార్చినప్పుడు స్ట్రక్చర్ ఏంటి? డిఎస్డి రాయాల. డిఎస్డి డి పెట్టి ఇక్కడ ఇచ్చిన క్లవర్కి ఎస్డి ఏంటంటే క్లవరెస్ట్. సూపర్లెట్ డిగ్రీ ఫాము క్లవరెస్ట్, క్లవరెస్ట్ రాసి డిఎస్డి తర్వాత సింగులర్లో రాయాలి. క్లవరెస్ట్ బాయ్ అని రాసినా రైటే, లేదా దీనికి ఇంకొక ఆన్సర్ రాయొచ్చు చెప్పాను. డిఎస్డి పక్కన ప్లూరల్లో కూడా రాయొచ్చు. అలాగా గోపి ఈజ్ ది క్లవరెస్ట్ రాసి ఆఫ్ ఆల్ బాయ్స్ లేదా ఆఫ్ ఆల్ ద బాయ్స్ సారీ, ఇది సూపర్లెట్ డిగ్రీ. ఆఫ్ ఆల్ రాసినప్పుడు ఇక్కడ ప్లూరల్ రాయాలి, లేదంటే డిఎస్డి రాసి సింగులర్ రాయాలి. డిఎస్డి ది క్లవరెస్ట్ బాయ్ అనాలి. ఓకేనా? అది స్ట్రక్చర్ ప్రకారంగా. ఇప్పుడు రెండవ ఉదాహరణ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇది ఏ డిగ్రీలో ఉందో మనం చూద్దాం. అబ్జర్వ్ చేసినట్లయితే ది ఉంది, ఈఎస్టి చివరి ఉంది, అంటే ఎస్డి సూపర్లెట్ డిగ్రీ. డిఎస్డిని ఉంది కాబట్టి ఇది సూపర్లెట్ డిగ్రీ. డిఎస్డి పక్కన వెర్బ్ రివర్ అనేది సబ్జెక్ట్ సింగులర్లో ఉంది, గంగా అనేది సబ్జెక్టు అన్నాం. డిఎస్డి ఉండి పక్కన సబ్జెక్ట్, డిఎస్డి ఉందంటే
మనకి రెండో టైప్లో ఉందంటే డిఎస్డి ఉందంటే ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీనిని సూపర్లెట్ డిగ్రీ ఉంది కాబట్టి వెంటనే కంపేర్ డిగ్రీ రాదు, ఎందుకంటే సూపర్లెట్ డిగ్రీ కంపేర్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ది గంగా ఈజ్ రాసి కంపేర్ డిగ్రీలో మార్చాలంటే డిఎస్డిలో ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఏంటి టైప్ టూలోని సిడి దాన్ ఎనీ అదర్ కానీ దాన్ ఆల్ అదర్ కానీ సిడి రాయాలి. సిడి అంటే లాంగెస్ట్కి సిడి లాంగర్ లాంగ్ లాంగర్ లాంగెస్ట్ దాన్ ఎనీ అదర్ రాసి దాన్ ఎనీ అదర్ సారీ సూపర్లెట్ డిగ్రీ కంపేర్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అయితే ఒకలాగా ఉంటాయి నన్ను దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా. ఇది కంపేర్ టు డిగ్రీ. ఇప్పుడు ఇచ్చిన సూపర్లెట్ డిగ్రీ అండి మనం అందులో మారుద్దాం పాజిటివ్ డిగ్రీలో మారుద్దాం. కంపేర్ డిగ్రీ అయితే సేమ్ సబ్జెక్ట్ కానీ పాజిటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ మారుతుంది. అంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్ ఏంటి రివర్ ఓకేనా, రివర్ అనేది ఇటువైపు వస్తుంది. అయితే ఇది ఏ టైప్లో ఉంది, టైప్ టూలో ఉంది. టైప్ టూలో దేంతో స్టార్ట్ అవుద్ది, నో అదర్తో స్టార్ట్ అవుద్ది. కాబట్టి నో అదర్తో స్టార్ట్ చేయాలి. నో అదర్తో స్టార్ట్ చేసి పక్కన నో అదర్ పక్కన సబ్జెక్ట్ వన్ను రాయాలి. నో అదర్ పక్కన సబ్జెక్ట్ వన్ ఇక్కడ ఏం వస్తుందంటే రివర్, రివర్తో పాటు ఇదంతా కూడా రాసినవే. నో అదర్ రివర్ ఇన్ ఇండియా వెర్బటి ఈజ్ రాసి మనకు సూత్ర ప్రకారం ఏం రాయాలి, నో అదర్ రాసి వెర్బర్ తర్వాత యాజ్ పీడియాజే రాయాలి. అంటే యాజ్ రాసి దీనికి లాంగ్కి లాంగెస్ట్ కేటి పీడి లాంగ్ యాజ్ లాంగ్ యాజ్ ది గంగా. చూసారా పాజిటివ్ డిగ్రీ రాసినప్పుడు ఈ రివర్ అనేది నో అదర్ పక్క వచ్చింది, గంగా అనేది చివరికి వెళ్ళింది, ఇక్కడ మారాయి సబ్జెక్ట్స్. సో టైప్ వన్లో టైప్ టూలో ఉన్నప్పుడు సపోజు ఈ సెంటెన్స్ పీడీలో ఇస్తే నో అదర్ యాజ్ పీడియాజ్ కనబడుతుంది. నో అదర్ యాజ్ పీడియాజ్ కనబడిందంటే మిగతా రెండు డిగ్రీలో మార్చాలంటే ఈ స్ట్రక్చర్లోనే రాయాలి. ఒకవేళ సూపర్లెట్ డిగ్రీలో మనకు సెంటెన్స్ ఇచ్చినట్లయితే పాజిటివ్ డిగ్రీ రాయాలంటే నో అదర్ యాజ్ పీడియాజ్గానే రాయాలి. కంపేర్ డిగ్రీ రాయాలంటే సిడి దాన్ అనే దగ్గరగానే రాయాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంపేరిటివ్ డిగ్రీ సూపర్లెట్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ డిగ్రీ మాత్రం సబ్జెక్టులు మారుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నో అదర్ మ్యాన్ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ రమేష్ యాజ్ హార్డ్ యాజ్ రమేష్. ఇప్పుడు ఇది ఎందులో ఉంది, నో అదర్ ఉంది కాబట్టి ఇక్కడ యాజ్ హార్డ్ యాజ్ ఉంది కాబట్టి యాజ్ పీడి యాజ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపేర్ డిగ్రీలో మారుద్దాం. పాజిటివ్ డిగ్రీని కంపేరిటివ్లోకి మార్చినా సూపర్లెటివ్ మార్చినా సబ్జెక్టులు చేంజ్ అవుతాయి ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రమేష్ అనేది ఇటువైపు వస్తుంది. నో అదర్ యాజ్ పీడి యాజ్ ఉంటే మనకు గుర్తు రావాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే కంపేర్ డిగ్రీలో సిడి దాన్ ఎనీ అదర్ కానీ సిడి దాన్ ఆల్ అదర్ కానీ రాయాలి ఓకేనా. రమేష్ రాసి ఇక్కడ వర్క్స్ రమేష్ వర్క్స్ సిడి దాన్ ఎనీ అదర్ సిడి అంటే హార్డ్కి హార్డర్ దాన్ ఎనీ అదర్ రాసి ఇక్కడ నో అదర్ పక్కన ఉండే దగ్గర సబ్జెక్ట్ అని చెప్పాం కదా అది ఇరవై పర్సెంట్ ఎనీ అదర్ మ్యాన్ ఇది కంపేర్డ్ డిగ్రీ. దీనికి మళ్ళీ సూపర్లెట్ డిగ్రీ సేమ్ కంపేర్డ్ డిగ్రీలాగే స్టార్ట్ అవుద్ది రమేష్ వర్క్స్. అయితే సూపర్లెట్ డిగ్రీకి స్ట్రక్చర్ ఏంటి డిఎస్డి రావాలి లేదా అఫ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి. డిఎస్డి ది రాసి హార్డ్కి ఎస్డిఏటి హార్డెస్ట్ హార్డెస్ట్ పక్కన సబ్జెక్ట్ మ్యాన్ రాయాలి. రమేష్ వర్క్స్ ది హార్డెస్ట్ మ్యాన్ లేదా రమేష్ వర్క్స్ ది హార్డెస్ట్ ఆఫ్ ఆల్ మెన్ ఆఫ్ ఆల్ మెన్ ఆఫ్ ఆల్ రాస్తే పక్కన ప్లూరల్ రాయాలి ఓకేనా. ఇది ఇది సూపర్లెటివ్ డిగ్రీ. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ అండి, క్రికెట్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఎనీ అదర్ స్పోర్ట్ ఇన్ ఇండియా ఓకేనా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది ఎందులో ఉంది, మోర్ పాపులర్ దాన్ ఎనీ అదర్ అంటే సిడి దాన్ ఎనీ అదర్లో ఉంది. సిడి దాన్ ఎనీ అదర్లో ఉంది, మోర్ ఉంటే కంపేర్డ్ డిగ్రీ, దాన్ ఎనీ అదర్ కాబట్టి టైప్ టూలో ఉంది, దాన్ ఎనీ అదర్ కాబట్టి టైప్ టూలో ఉంది. కాబట్టి దీన్ని కంపేర్డ్ డిగ్రీ ఇస్తే అన్న సూపర్లర్ డిగ్రీ రాయడం ఈజీ. అదే సబ్జెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. క్రికెట్ ఈజ్ రాసి సో దాన్ ఎనీ అదర్ ఉంటే ఆ మోడల్లో సూపర్లర్ డిగ్రీ ఎలా వస్తుంది, డిఎస్డిగా మారుతుంది. డిఎస్డిగా ది రాసి మోర్ పాపులర్కి సూపర్లెట్ డిగ్రీ అయితే ఎస్డి మోస్ట్ పాపులర్ మోస్ట్ పాపులర్ రాసి వెంటనే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని సారీ
సూపర్లర్ డిగ్రీ కంప్లీట్ డిగ్రీ ఒకటే సబ్జెక్ట్ కదా కాబట్టి మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా సూపర్లేటివ్ కంపేరేటివ్ ఒకటే సబ్జెక్టులతో చదవడం ఒకలాగా ఉంటుంది సేమ్ ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో రాయాలి పాజిటివ్ డిగ్రీలు రాయాల్సి వచ్చినప్పుడు మాత్రము సూపర్లేటివ్ ఇచ్చినా కంపేరేటివ్ ఇచ్చినా వాటి సబ్జెక్ట్ మార్చాలి సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్లోకి మార్చమన్నా కంపేరేటివ్ ఇచ్చి పాజిటివ్లోకి మార్చమన్నా సబ్జెక్ట్ మాత్రం మార్చాలి అటు ఇటు కానీ సూపర్లేటివ్ ఇచ్చి కంపేరేటివ్లోకి మార్చమన్నా కంపేరేటివ్ ఇచ్చి సూపర్లేటివ్లోకి మార్చమన్నా సబ్జెక్టులు ఏమి మారవు మధ్యలోనే మారుతాయి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నో అదర్ ఇదే మోడల్ టైప్ టూ ఎందుకంటే దాని ఎదర ఉంది డిఎస్డి ఉంది కాబట్టి టైప్ టూలో ఉంది కాబట్టి పీడీ దేంతో స్టార్ట్ అవుద్ది నో అదర్తో స్టార్ట్ అవుద్ది నో అదర్ రాసి ఇక్కడ సబ్జెక్ట్ ఎంత కలిపి రాసి నో అదర్ స్పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ నో అదర్తో యాజ్ పీడియాజ్ రావాలి యాజ్ పీడియాజ్ అంటే పాపులర్ మోర్ పాపులర్ మోస్ట్ పాపులర్ కాబట్టి పాపులర్ అనేది పాజిటివ్ డిగ్రీ యాజ్ పాపులర్ యాజ్ క్రికెట్ ఇటు వస్తుంది పాజిటివ్ డిగ్రీ చూడండి ఒక ఎగ్జాంపుల్ లతా ఈజ్ ది టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ డిఎస్డి ఉంది కాబట్టి సూపర్ల డిగ్రీ దీన్ని పాజిటివ్ డిగ్రీలో మార్చమని ఎగ్జామ్లో అడిగితే ఆప్షన్స్ ఇచ్చినా డైరెక్ట్గా అడిగినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినా దీన్ని మార్చితే డిఎస్డి అంటే టైప్ టూలోని పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నప్పుడు టైప్ టూలో డిఎస్డి ఎలా మారుతుంది నో అదర్ యాజ్ పీడియాస్గా మారుతుంది నెక్స్ట్ కంపేరేటివ్ డిగ్రీ ఇచ్చి పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నా సూపర్ల డిగ్రీ ఇచ్చి పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నా పాజిటివ్ డిగ్రీలో మార్చినప్పుడు మాత్రం సబ్జెక్టులు మార్చాలి కాబట్టి నో అదర్తో స్టార్ట్ అవుద్ది పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నాను కాబట్టి నో అదర్తో స్టార్ట్ అవుద్ది నో అదర్ తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి లత ఒకటి గర్ల్ ఒకటి పోల్చారు ఏ గర్ల్ గర్ల్ ఇన్ ద క్లాస్ క్లాస్లో ఉన్న గర్ల్తో పోల్చారు గర్ల్స్తో ఇప్పుడు నో అదర్ తర్వాత సింగులర్లో రాయాలి నో అదర్ గర్ల్ ఇన్ ఇన్ ద క్లాస్ అంటే ఇక్కడ కంపేరిజన్ లతాకి క్లాస్లో ఉన్న గర్ల్స్కి అని అర్థం కాబట్టి లత అనేది ఒక సబ్జెక్టు గర్ల్ ఇన్ ద క్లాస్ అంతా ఒక సబ్జెక్టు దాన్ని ఇటు తీసుకొస్తాం నో అదర్ పక్క నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ అయితే నో అదర్ తర్వాత ఇప్పుడు సింగులర్లోనే ఉండాలి సబ్జెక్టు రాసిన తర్వాత వెర్బేటి ఈజ్ నో అదర్ యాజ్ పీడియాజ్ అంటే డిఎస్డికి యాజ్ పీడియాజ్ రాయాలి యాజ్ టాల్ యాజ్ లత సబ్జెక్టు ఇటువైపు వచ్చింది లత ఈ విధంగా సూపర్లర్ డిగ్రీని పాజిటివ్లోకి మార్చమన్నా కంపేరిటివ్ డిగ్రీని పాజిటివ్లోకి మార్చమన్నా సబ్జెక్టులు మార్చాలి ఓకేనా ఒకవేళ ఇదే సెంటెన్స్ని కంపేరిటివ్ డిగ్రీలోనే మాత్రమే మార్చమంటే లతాతోనే స్టార్ట్ అవుద్ది అవన్నీ మిగతావంతా సేమ్ ఈ మధ్యలోనే మారు ధ్యాన్ సిడి ధ్యాన్ అనే ఎదురుగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనము ఆ స్ట్రక్చర్ని చూసుకోవాలి ఓకేనా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి నో అదర్ తర్వాత సింగులర్ సబ్జెక్టే ఉంటుంది అలాగే యాజ్ పీడియాస్ తర్వాత కూడా సింగులర్ సబ్జెక్టే ఉంటుంది అలాగే సిడి దాన్ ఎనీ అదర్ తర్వాత కూడా సింగులర్ సబ్జెక్ట్ రాయాలి ఎనీ అదర్ బాయ్స్ అనకూడదు ఎనీ అదర్ బాయ్ అనాలి ఎనీ అదర్ గర్ల్స్ అనకూడదు ఎనీ అదర్ గర్ల్ అనాలి అలాగే నో అదర్ బాయ్స్ అనకూడదు నో అదర్ బాయ్ అనాలి అలాగే డిఎస్డి తర్వాత సింగులరే డిఎస్డి అంటే ది క్లవరెస్ట్ బాయ్ ది టాలెస్ట్ బాయ్ అనాలి ఒకవేళ ప్లూరల్లో చెప్తే ది టాలెస్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఆఫ్ ఆల్ ది గర్ల్స్ అలా వస్తుంది అప్పుడు ప్లూరల్ వస్తుంది ఇవి కరెక్షన్స్లో ఉపయోగపడతాయి తర్వాత వాటి మేము వేరేగా వీడియో చేస్తాం అలాగే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే నో అదర్ బాయ్ అంటే బాయ్కి గోపికి కాదు ఇక్కడ గోపికి మిగతా బాయ్స్కి కాకపోతే నో అదర్ తర్వాత సింగులర్ రాయమని చెప్పాను తప్ప అక్కడ కంపారిజన్ గోపికి మిగతా అబ్బాయిలకి అని కంపారిజన్ అర్థం ఓకేనా ఏసీ టెట్ రాసే అభ్యర్థుల కోసం ఒక బిట్ ఫ్రేమ్ చేద్దాం చేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ సూపర్లెట్ డిగ్రీ కిందనున్న సెంటెన్స్ని సూపర్లెట్ డిగ్రీలో మార్చమన్నాడు ఇప్పుడు కిందని సెంటెన్స్ ఏంటి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అశోక ఈజ్ కైండర్ దాన్ ఎనీ అదర్ కింగ్ ఇన్ ఇండియా అశోక ఈజ్ కైండర్ దాన్ ఎనీ అదర్ కింగ్ ఇన్ ఇండియా దీన్ని సూపర్లేటర్లోకి మార్చమన్నాడు అయితే ఇది ఎందులో ఉంది కైండర్ దాన్ ఎనీ అదర్ అంటే కంపేరిటివ్ డిగ్రీలో ఉంది ఇచ్చిన సెంటెన్స్ దాన్ని సూపర్లేటర్లో మార్చాలి అయితే సిడి దాన్ ఎనీ అదర్ సిడి దాన్ ఎనీ అదర్ సిడి దాన్ ఆల్ అదర్ ఆ రెండు కనిపించినా టైప్ టూ అర్థం టైప్ టూలో సూపర్లేట్ డిగ్రీ ఎలా వస్తుంది డిఎస్డి తర్వాత సింగులర్ సబ్జెక్ట్ రావాలి లేదా డిఎస్డి తర్వాత ఆఫ్ ఆల్ వచ్చి ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి ఈ రెండు మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇచ్చింది కంపేర్డ్ డిగ్రీ కాబట్టి సూపర్లెట్ డిగ్రీకి కూడా అదే సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది చూడండి ఇక్కడ అశోక సేమ్ సబ్జెక్ట్ ఇది రాసి డిఎస్డి రాయాలి డిఎస్డి ఉంది ఇక్కడ కైండర్ అనం తప్పు
డి తర్వాత ఎస్డిఎంఎస్ ది కైండెస్ట్ రావాలి కాబట్టి ఇది ఆన్సర్ తప్పు. సూపర్లో డిగ్రీ అయినప్పుడే కైండెస్ట్ రావాలి. నెక్స్ట్ నో అదర్తో స్టార్ట్ అయింది. నో అదర్తో స్టార్ట్ అయితే ఏమొస్తుందండి? సో టైప్ టూలోని పీడి తప్పు, ఎందుకు మార్చమని సూపర్ లెటర్ లెక్క. నెక్స్ట్ కంపేర్డ్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉంటే ఇందులో కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అశోక్ ఇక్కడ ఉంచండి. ఈజ్ ద కైండెస్ట్ ది ఎస్డి తర్వాత డిఎస్టి తర్వాత సింగులర్ ప్రొనౌన్ అయినా ఉండాలి, సింగులర్ సబ్జెక్ట్ అయినా ఉండాలి లేదా అఫ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి. డిఎస్టి తర్వాత సింగులర్ లేదేముంది, కింగ్స్ ప్లూరల్ ఉంది తప్పు. ఇక్కడ చూడండి అశోక ఈజ్ ద ఎస్డి అని ఉంది, ఇక్కడ ద ఎస్డి ఇక్కడ ద ఎస్డి ఉంది కాకపోతే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది. ద ఎస్డి అంటే ద కైండెస్ట్ కింగ్ ఇన్ ఇండియా రైట్, లేదా ద కైండెస్ట్ కింగ్ అఫ్ ఆల్ ద కైండెస్ట్ అఫ్ ఆల్ కింగ్స్ ఇన్ ఇండియా ఉన్నా రైటే. కంపేర్డ్ డిగ్రీలో టైప్ టైప్ టూలో డిఎస్డి తర్వాత సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి, కింగ్ అని ఉండాలి, లేదు అంటే అఫ్ ఆల్ కింగ్స్ అనే ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే ఆన్సర్ రైట్. కాబట్టి ఆన్సర్ అశోక ఈ ది కైండెస్ట్ కింగ్ ఇన్ ఇండియా, ద కైండెస్ట్ కింగ్స్ ఇన్ ఇండియా తప్పు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.